మరి గైస్ అది నేను చూసుకోలేదు స్టోరేజ్ ఫుల్లే కట్టడం జరిగింది. ఓకే మనం సింపుల్గా ఒక మాటలో చెప్పుకుంటే ఇప్పుడు సింగిల్ ఇండో సిస్టమ్ నుండి తీసుకొస్తున్నారంటే ఫార్మా సెక్టర్ అంటే చాలా వస్తాయి, మెడిసిన్ అగ్రికల్చర్ మొత్తం ఇందులోకి వస్తాయి. తర్వాత వచ్చి రీఎనబుల్ అంటే సోలార్ విండు, ఇంకా మనకి రీఎనబుల్ ఎనర్జీ ఏమైతే వస్తాయి అన్నీ ఇందులోకి. తర్వాత మీరు కామెంట్లో ఏం పెట్టాలంటే రీఎనబుల్ మనకి ఎన్ని ఉన్నాయి, ఆ రకాలు ఏంటి, ఎలా మనం రీఎనబుల్ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నిర్మాణాలు కట్టడాలు, వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ సింపుల్గా రావడానికి మనం ఇందులో కూడా రిఫార్మ్ తీసుకొచ్చాం. తర్వాత వచ్చి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇందులోనే స్టార్టప్స్ని తీసుకురావడం జరిగింది. స్టార్టప్స్ని ఎలా తీసుకొస్తున్నాం ఏంటి, స్టార్టప్స్ సంబంధించిన మొత్తం అన్ని కూడా ఇందులో ఈజీతరం చేశారు. తర్వాత వచ్చి వాల్యూ సప్లై చైన్ అంటే మనకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది అనుకో, చైనా అసెంబ్లీ, ఇప్పుడు ఐఫోన్ ఉంది అనుకో ఎగ్జాంపుల్, ఐఫోన్ ఏం చేస్తుందంటే మనకి సౌత్ కొరియా టెవాన్లో ఏంటంటే డిస్ప్లే స్క్రీన్లు తయారవుతున్నాయి, మొత్తం ఇడిపోట్లు అన్నీ వచ్చి చైనాలో అసెంబ్బుల్ జరుగుతుంది. దాన్నే వాల్యూ ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే వాల్యూ సప్లై చైన్ అన్నది యాడ్ అవుతుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ధాన్యం బత్తను పండించాం, ధాన్యం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది మళ్ళీ చెప్తున్నా, ధాన్యం బత్తను అమ్మితే రేట్ ఎంత అవుతుంది, ఒక బత్త 50 రూపాయలు వచ్చింది అనుకోవచ్చు. దాని ధాన్యాన్ని మనం ఆడించి బియ్యం ఎంత అవుతుంది, బియ్యం అంతా ఒక 150 అవుతుంది. తర్వాత బియ్యం పిండి చేస్తే ఎంత అవుతుంది, 200 అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, వాల్యూ యాడెడ్ అవుతుంది కదా, డబ్బులు అనేది యాడెడ్ అవుతుంది కదా. అలాగే మనం అసెంబ్లీని తీసుకురావాలని చెప్పి వాల్యూ సప్లై చైన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేయలేదు, ఇప్పుడు నుంచి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం ఎక్కువ యాడెడ్ అసెంబ్లీ మన ఇండియాలో ఇటుపట్లు తీసుకొచ్చి తయారు చేస్తామో అప్పుడు మన ఇండియాకి గ్రోత్ పెరిగిద్దని చెప్పి చాలామంది ఎకనామిస్టులు చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు దీన్ని ఇందులో కూడా ఇంక్లూడ్ చేశారన్నమాట. నెక్స్ట్ అంతే, సారీ అయిపోయింది, ఇది ఒకటే ఉండిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఓకే, ఆల్ ద బెస్ట్, బాగా చదవండి, ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.